నమస్తే అన్న అందరికి నమస్కారం బెహ్రెన్లో తన కుమార్తె చదువు ఖర్చులను బరాయించడానికి నిరాకరించిన తండ్రిపై కోర్టు సిరీస్ అయ్యింది వివరాలకి వెళ్తే తల్లి నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తండ్రి ఆమె కాలేజీ ఫీజులు మరియు ఇతర ఖర్చులు చెల్లించడం మానేశాడని తండ్రిపై కూతురు ఆరోపించింది తనతో పాటు తన సోదరుడి చదువు కూడా ఇబ్బందుల్లో పడిపోవడంతో కూతురు తనకు న్యాయం చేయాలంటూ బెహ్రెన్ కోర్టును ఆశ్రయించింది తన తల్లిపై ఆర్థిక భారం పడుతూ ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది తనకు ఎలాంటి ఆర్థిక భద్రత తన యొక్క తండ్రి కల్పించలేదని తన ఉన్నత చదువులు పోషణ ఖర్చులు తన యొక్క భవిష్యత్తు గురించి పట్టించుకోవడం లేదని ఆమె చెప్పింది దీంతో విచారించిన కోర్టు అమ్మాయి తండ్రి నెలవారీ ఆదాయం ఆధారంగా తన కుమార్తెకు 50 దినార్లు చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది కోర్టు తన యొక్క తీర్పులో పేర్కొంది బెహ్రెన్లో ఒక అమ్మాయి తన యొక్క తండ్రి తన గురించి పట్టించుకోవడం లేదని తన యొక్క ఫీజులు గాని ఉన్నత చదువులు ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేశాడని చెప్పి కోర్టును ఆశ్రయించడం జరిగింది ఆశ్రయించిన కోర్టు తండ్రి ఆదాయం ఆధారంగా నెలకు 50 దినార్లు చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।